కర్నూలు జిల్లాలోని కరో ప్రాంతానికి నిలమైన ఎమ్మెగనూర్ నియోజకవర్గంలోని ఒకటి. ఈ నియోజకవర్గంలో వేసవి వచ్చిందంటే చాలు, ఇక్కడ తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. ఈ ఎమ్మెగనూర్ నియోజకవర్గంలో మా నందారం మండలం మేము ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరన్నా? ఈరన్న గౌడు. ఏం చేస్తుంటారు? వ్యవసాయము. ఎలా ఉంది మీ వ్యవసాయం? ఏదో ఏం సావలేక బతకలేక ఉన్నట్లు ఉంటుంది మా పరిస్థితులు. వర్షం అతికి వర్షం వలన కొంత నష్టపోతాము, అనావసరం వలన కొంత నష్టపోతాము. రైతులకు అంత ఆరోగ్యకరమైన వాతావరణం అయితే కాదు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ నాలుగేళ్ల పరిపాలన ఎలా ఉంది? ఏం లేదు, గుండు సున్నా. ఏం లేదు, రైతులకి ఉల్లాసం లేదు, ఖర్చులకు ఊత లేదు, కార్మికులకు లేదు, రైతులకు లేదు. ఏవి ఎలాంటి పెద్ద విశేషమైన ఇదేం లేదు. పంట నష్టపరిహారం ఏమైనా ఇస్తున్నాడు కదా? ఏ వచ్చిన వాళ్ళకి వస్తావి, వైఎస్ఆర్ సభ్యులు అంటారు, ఇంకో పార్టీ అంటారు, ఇంకో పార్టీ అంటారు. వాళ్ళకి ఎవరు అనుకూలమంటే వాళ్ళకి దద్దుకున్నారు అంతేగాని, ఆ బటన్ నొక్కడే ఉరుకునొక్కుతారో ఎవడు తింటాడో ఏమది భగవంతునికే తెలాలా. ఇంకా దాని గురించి ఎంక్వైరీ చేయడానికి అంత ఓపిక లేవు మాకు. ఇంకా ఇక్కడ సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, ఆ పథకాలు ఏమున్నాయి ఇప్పుడు ప్రజెంట్? ఏం సంక్షేమ పథకం పెట్టాడో మాకు కూడా అర్థం కాలే. ఎవరికి ఇస్తాడో డబ్బులు ఎవరికి లేదో తెలియదు అసలు మాకు. బటన్ నొక్కడే ఎమ్మెల్యే అంటాడు, ఈ మహిళ అంటాడు, మరి ఏం చేస్తారో తెలదు. అంతకత్తెప్పంగా వేరే మార్గమే లేదు. ఇక్కడ నందవరం గారు అభివృద్ధి జరిగింది ఎంతకు? ఏం అభివృద్ధి, రోడ్డు మీద నాలుగు పిడకలు మట్టేసింది కూడా లేదు. ఇప్పుడు కాలు బంద్ అయింది అయిపోయా, మరి లబో దిబో అంటున్నాము, పంటలు వేసుకున్నాము. భారీ నష్టం వస్తుంది ఇప్పుడు. ఎల్ఎల్సీ నుండి నిన్న పారుతుండే ఎల్ఎల్సి కాలు బాగా తాగునీటికి వస్తుండే, పంటలకు వస్తుండే. ఇప్పుడు ఎల్ఎల్సి బంద్ అయిపోయింది, ఇంకా అయిపోయా మా ఫస్ట్ భారీ నష్టంలో వస్తుంది మాకు. ఇక్కడ ప్రస్తుతము ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి పనితీరు ఎలా ఉంది? ఏం అంత ఆశాజనకంగా లేదు, అంత ఉల్లాసంగా లేదు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ నేను పట్టణానికి తీర్చిదిద్దుతామని గ్రామాలను చెప్తున్నారు కదా. దాన్ని నాలుగేళ్ళు అయిపోయి దిద్దింది లేదు, చూసింది లేదు. మేము జనం ఇంకా 10 మందిని అడగండి, తెలుస్తారు. ఏం లేదు అందులో. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో బాగుంది, ఈ ప్రభుత్వంలో బాగుంది? గత ప్రభుత్వమే బాగుండింది, ఈ ప్రభుత్వం ఏం లేదు. అంతా దోపిడీదారులకే. ఇది ఇసుక లేదు, మద్యం లేదు, రైస్ బియ్యం లేవు, అన్ని వాళ్ళే కొట్టుకుని పోతుంటారు. ఎవడు తింటాడు ఎవడు తెస్తాడు అన్నట్టు ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఏది వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం రావాల్సిందే. ఇంకా గత్యంతరం పోయినసారి తెలుగుదేశం ఫ్రీకి ఇచ్చింది ఇసుక. ఎన్ని ఇండ్లు కడుతుండే ఈ గ్రామంలో అయితే ఇంకా చాలా ఇండ్లు కట్టేది. ఆ ఇసుక లేదు, అవి టిప్పర్లు టిప్పర్లు బెంగళూరు పోతాయంట. వాళ్ళే వైఎస్ పౌరులు టేకప్ చేసేది. ఇంకా మా అన్నీ వేరే కేంద్రాలకే పోతుండే. ఇక్కడ ఏం లేదు మాకు. మా మడితే ఇది ఒక డీడీ కట్టండి అది కట్టండి అంటారు. ఆ డీడీ తీసుకునే వాళ్ళు లేడు, ఆ ఇసుకెత్తే వాళ్ళు లేడు. ఇక్కడైతే ఎలాంటిదైతే అభివృద్ధి అయితే జరగలేదు, నామకే వస్తాయని తిరుగుతున్నారు.